ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది అంటూ అందరికీ ఇన్విటేషన్స్ వెళ్ళాయి. అయితే ఆ ఇన్విటేషన్స్ లో ఎంత మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారన్న వివరాలు అయితే లేవు, కానీ దానికి సంబంధించిన క్లారిటీ ఇప్పుడు మనకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. రాజ్ భవన్ కి ఆ మంత్రుల జాబితా కూడా చేరుకుంది. డిప్యూటీ సీఎం గా మల్లు భట్టి విక్రమార్క, అలాగే మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజ్ నరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వీళ్ళంతా కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. కొత్త మంత్రులకు ఠాక్రే స్వయంగా ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. స్పీకర్ ఎన్నిక తర్వాత పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ ఉంటుంది. స్పెషల్ కరెస్పాండెంట్ అగస్త్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అగస్త్య, మొత్తం 11 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు మంత్రులుగా అని క్లారిటీ వచ్చింది, 11 పేర్లు కూడా బయటకు వచ్చాయి, 11 మంది కన్ఫర్మ్డా? 11 మందిలో 9 మందికి మాత్రం ఇప్పటివరకు ఫోన్ కాల్స్ వచ్చాయి. 9 మందిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బట్టి విక్రమార్క గురించి. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఆయన సిఎల్పి నేతగా ఉన్నారు, ముఖ్యమంత్రి రేస్ లో కూడా రేవంత్ రెడ్డి తర్వాత పెద్ద ఎత్తున ఆశించి దళిత్ కోటాలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతానని ఆశాభావంతో తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఆయన డిప్యూటీ సీఎంగా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఉత్తమ్తో పాటు శ్రీధర్ బాబుకు కొంత స్పీకర్ పోస్ట్ ఇస్తారని అనుకున్నారు, కానీ ఆయన ఆ పదవి వద్దు, మంత్రివర్గంలో ఉండాలనుకుంటున్నానని ఆయన డిజైన్ను చాలా బలంగా నిన్న ఢిల్లీలో వినిపించారు. అందుకు శ్రీధర్ బాబును కూడా మంత్రివర్గంలో ఉండబోతున్నారు. తర్వాత బీసీ నేతగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్ఈఐ నుంచి బలమైన కాంగ్రెస్ వాది, ఎన్ఎస్ఐ నుంచి అనేక ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వచ్చారు. గతంలో ఎంపీగా పనిచేశారు, ప్రస్తుతం హుస్నాబాద్ నుంచి శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించే సీతక్క కూడా మంత్రివర్గంలో ఉండబోతున్నారు. ఆమె కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీతక్కతో పాటు దామోదర్ రాజ్ నరసింహము, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పనిచేసి ఉన్న దామోదర్ రాజ్ నరసింహ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం ఇప్పటివరకు 9 మంది ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ఆహ్వానం వెళ్ళింది. అందులో ఎక్కువ మంది సీనియర్లే ఉన్నారు. సామాజిక కోణంలో చూసుకున్నట్టయితే కనుక ఇద్దరు, దామోదర్ రాజ్ నరసింహ, బట్టి విక్రమార్క ఇద్దరు కూడా దళిత సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్, ఎస్టీ నుంచి సీతక ప్రమాణం చేయబోతున్నారు. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇటీవల పార్టీలో చేరారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు. ఖమ్మం జిల్లాలో తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు కూడా మంత్రివర్గంలో చోటు దక్కబోతుంది. మొత్తం ఖమ్మం జిల్లా నుంచి 3, బట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి 3 కూడా చేయబోతున్నారు. ఖమ్మ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి, ఉత్తమ్, పొంగులేటి వీళ్ళు 3 కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తంగా 9 మంది మంత్రులకైతే ఇప్పటివరకు ఫోన్లు వచ్చాయి. ఇంకా ఇద్దరు ఎవరికి వచ్చింది అనేది మాత్రం సమాచారం రావాల్సి ఉంది. మొత్తం 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రమాణ స్వీకారం చేసే వేదిక మీద మనం ఉన్నాము. ఇక్కడ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళు కావచ్చు, లేదా ఏఐసిసి నుంచి వస్తున్న ముఖ్య అతిథులు, మాజీ ముఖ్యమంత్రులు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా వస్తున్నారు, డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వస్తున్నారు. వాళ్ళంతా కూడా ఇదే వేదిక పైన ఉన్న ఈ సెంటర్ స్టేజ్లో కూర్చోబోతున్నారు. ఎవరెవరైతే ఇతర అతిథులు వస్తున్నారో, అమరవీరుల కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళంతా కూడా స్టేజ్కి అటువైపు కానీ ఇటువైపు కూడా, స్టేజ్కి ఇటువైపు కూడా ముఖ్య అతిథుల కోసం పెద్ద ఎత్తున సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్య అతిథులు అంతా కూర్చోవడానికి ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. అమరవీరుల కుటుంబ సభ్యులు కూడా కూర్చోవడానికి ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. వాళ్ళంతా కూడా ఇక్కడ కూర్చోబోతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అండ్ గవర్నర్ కూర్చోడానికి ఇక్కడ అధికారులు ప్రత్యేకమైన 2 చైర్లను ఏర్పాటు చేశారు. మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరూ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి వాళ్ళని కలిసి వెళ్లేందుకు ఇక్కడ 2 ప్రత్యేకమైన సీట్లను ఏర్పాటు చేశారు.
ఫోర్ రెండు సెపరేట్ పోడియమ్స్ ప్రమాణ స్వీకారం చేయడానికి చేయించడానికి రెండు ప్రత్యేకమైన పోడియమ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే సెంటర్ స్టేజ్ లో ఈ ఏర్పాట్లన్నీ అధికారులు చేశారు. మనం స్టేడియం వైపు స్టేడియం వ్యూ ని ఇక్కడ నుంచి చూడొచ్చు. ఎల్బి స్టేడియం అంతా కూడా ఇప్పుడిప్పుడే కార్యకర్తలు అంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. రేవంత్ రెడ్డి అక్కడ గేట్ నంబర్ 8 స్టేడియం కి స్టేజ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వైపు ఉన్న ఆ ఎంట్రన్స్ నుంచి వస్తారు. ఆ ఎంట్రన్స్ నుంచి రేవంత్ రెడ్డి స్టేడియం లోకి ఎంటర్ కాబోతున్నారు. అక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఆయన మొత్తం స్టేడియం అంతా కూడా ఒక ఓపెన్ టాప్ జీప్ లో అందరికి అభివాదం చేసుకుంటూ మీకు ఎగ్జాక్ట్ గా స్క్రీన్ మీద చూస్తున్న ఆ గేట్ ల నుంచి రేవంత్ రెడ్డి వచ్చి ఈ స్టేజ్ అట్ సైడ్ నుంచి లెఫ్ట్ గా మొత్తం స్టేడియం అంతా తిరుగుతూ 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 ఇక్కడికి వస్తారు. ఆయన ఓపెన్ టాప్ జీప్ లో అందరికి అభివాదం చేసుకుంటూ వస్తారు. 2004 లో రాజశేఖర్ రెడ్డి ఎల్బి స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏ విధంగా అయితే ఎంట్రీ ఉందో అదే విధంగా రేవంత్ రెడ్డి ఎంట్రీ కూడా ఉండబోతుందని మనకి తెలుస్తోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వేదిక మీదనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. మొత్తానికి మొత్తం అన్ని ఏర్పాట్లను అధికారులు అయితే సిద్ధం చేసి ఉన్నారు. భారీ భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. మొత్తం మంత్రివర్గంలో ఎవరెవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో వాళ్ళ కోసం నూతన వాహనాలను కూడా సిద్ధం చేయబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆ వాహనాలన్నీ కూడా ఇక్కడికి రాబోతున్నాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో మొత్తం స్టేజ్ని అంతా కూడా పోలీస్ సిబ్బంది వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. మరికొద్ది సేపట్లోనే పెద్ద ఎత్తున ఇప్పటికే కార్యకర్తలు అంతా కూడా చేరుకున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూసేందుకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది కార్యకర్తలు బయలుదేరి వస్తున్నారు. పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ముఖ్య అతిథులు కూడా చాలామంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతను మనం చూసుకోవచ్చు. పోలీసులు ఎక్కడికక్కడ డాగ్స్ వాడుకోవచ్చు. ఇతర సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా చాలా పకడ్బందీగా తీసుకుంటున్నారు. మొత్తం విఐపీస్ మూమెంట్ పెద్ద ఎత్తున ఉంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు మరికొంతమంది ఏఐసీసీ ప్రముఖులు, ఎంపీలుగా ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలంతా కూడా వస్తున్న నేపథ్యంలో కొంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. మంత్రివర్గం మీద క్లారిటీ రావడంతో కొంత మంత్రివర్గం మీద క్లారిటీ వచ్చింది. ఒక 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అందులో 9 మందికి ఫోన్స్ వచ్చాయి. మిగిలిన 2 ఎవరు అనేది క్రాస్ చెక్ చేయాల్సింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా రావాల్సి ఉంది. సో మొత్తానికి మరికొద్ది సేపట్లోనే ఇక్కడ ఈ స్టేడియం అంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, అదేవిధంగా ముఖ్య వేదిక మీద ముఖ్య నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం కోసం కాంగ్రెస్ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.